నిందితుడు జనగాం జిల్లా పెదమాడూరు గ్రామానికి చెందిన వెంకన్నగా గుర్తించారు. ఇతనితో పాటు ముఠాలో మరో ఇద్దరిని కరీంనగర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు రాజపేట టౌన్ లో బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి తచ్చాడుతుండగా నాగిరెడ్డి రాజపేట ఎస్ఐ గారు మరి అలా టీం పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానం వచ్చి అతన్ని అదుపులో తీసుకొని ప్రశ్నించగా అతని ఆధీనంలో దాదాపుగా 9 తులాల గోల్డ్, కొన్ని సిల్వర్ ఆర్నమెంట్స్ అతని దగ్గర ఉండి అతని బ్యాగ్లో అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించగా దాదాపు అతను మరియు దేవేందర్ కలిసి ఆలేరు రాజపేట లిమిట్స్లో నైట్ దొంగతనాలు చేశారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర దాదాపుగా 9 తులాల 25 గ్రాముల గోల్డ్, 9 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ మెయిల్ ఉండడం జరిగింది. మొత్తం 6 దొంగతన కేసులో వెంకన్న ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అలాగే వెంకన్నతో పాటు ఇంతకుముందు దేవేందర్ కూడా రాజపేట, ఆలేరు, మోటకొండూరు, యాదిరిగుట్ట తదితర ప్రాంతాల్లో హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ డే దొంగతనాలు కూడా చేయడం జరిగింది. నిన్ననే కరీంనగర్ పోలీసులు దేవేందర్ మరియు రమేష్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపుగా 13 తులాల బంగారం, 1 కేజీ 500 గ్రాముల అంటే దాదాపు 1.5 కేజీ సిల్వర్ రికవర్ చేయడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా 4 తులాల గోల్డ్ వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నట్టుగా మరి కరీంనగర్ పోలీసు చెప్పగా వాళ్ళ నుంచి కూడా మేము పీటీ వారెంట్ వేసేసి మరి రమేష్ మరియు దేవేందర్ కరీంనగర్ పోలీసు అరెస్ట్ చేసిన వాళ్ళ ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన రికవరీ కూడా చేయడం జరుగుతుంది. వెంకన్నది పెద్దమాడూరు జనగాం జిల్లా వాస్తవ్యుడు. అలాగే దేవేందర్ అతను పెద్దపల్లి జిల్లా వాస్తవ్యుడు. రమేష్ కోస్గి మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళందరూ కూడా అంటే రకరకాలుగా జలసాలు అలవాటుపడి వివిధ రకాల దురలవాట్లకు బానిసై దొంగతనం చేయాలనే ఆలోచనతో వచ్చేసేసి వాళ్ళు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వీళ్ళు కలవడం జరిగింది. వాళ్ళందరూ కలిసిన తర్వాత అలా ఈ దొంగతనం చేయాలనే ఆలోచనకు వచ్చేసేసి కంటిన్యూగా దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి కూడా మా ఏరియాలో దొంగతనం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నిన్న కరీంనగర్ పోలీసు వాళ్ళు పట్టుకోగా ఇమీడియట్లీ ఈరోజు మాకు దేవేందర్ వెంకన్న కూడా మాకు దొరకడం జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దాదాపు టోటల్గా కూడా 23 తులాల గోల్డ్, 1.5 కేజీ సిల్వర్ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana Israel Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.